వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద తెలంగాణ నుండి అక్రమంగా తౌడు లారీలో తరలిస్తున్న 24 లక్షల రూపాయల విలువ చేసే 6 లక్షల గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న పోలీసులు. ఈ సందర్భంగా గుట్కా అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో అయితే ఏకంగా 6,08,400 గుట్కా ప్యాకెట్లు, ఈ రాణి అనే కంపెనీ గల గుట్కా ప్యాకెట్లు టోటల్ వర్త్ ఆఫ్ 24,33,600. ఇది హయెస్ట్ క్యాచ్. ఒక ఐచెల్ లారీలో నెంబర్ AP28TE0300 అనే ఒక ఐచెల్ లారీలో ఇద్దరు ఎక్యూజర్ తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఎక్యూజర్ పేర్లు వచ్చి మహమ్మద్ మెహరాజుద్దీన్ సన్ ఆఫ్ అబ్దుల్ సాహెబ్, ఇద్దరు 36 ఏళ్ళు, మేడ్చల్ హైదరాబాద్ నివాసం. అలాగే ఇతనికి సప్లై చేశాను అంటే ఒక షాప్ నుంచి సప్లై చేశాడు. అతని పేరు ముస్తఫా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సప్లై చేశాడు. సో అతను కూడా ఇందులో ఎక్యూజర్గా చేర్చడం జరిగింది. సో ఈ ఏచల్ లారీలో ముందు లోపలంతా కూడా ఈ గుట్కా ప్యాకెట్స్ని పెట్టేసి వాటి ఎదుర ఈ తౌడు సంచుల్ని అడ్డంగా పెట్టి తీసుకొస్తున్నప్పటికీ కూడా థరోగా వెరిఫికేషన్లో దొరకడం జరిగింది. నిందితుల సెక్షన్స్ వేయలేదు. సో ఐపీసీ సెక్షన్సే కాకుండా 273, 270 కాకుండా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కూడా ఈ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. 24,33,600, ఇది బ్లాక్ మార్కెట్లో అమ్ముతారు కాబట్టి దీనికి మించి కూడా అమ్మే అవకాశం ఉంది. వాట్ వీఆర్ సెయింగ్ ఈజ్ ఎంఆర్పీ రేట్ 6,08,400 పౌచులు దొరికినాయి కాబట్టి ఇది ఎంఆర్పీ రేట్లో ఇంత, దీన్ని బ్లాక్ మార్కెట్లో ఇంకా ఎక్కువ రేటు కూడా అమ్మే అవకాశం ఉంది.